ఈరోజు నేను మళ్ళీ కూతుకు వచ్చాను. మోసాని మురళీకృష్ణ గారు ఒక డిబేట్లో కంతేరు దగ్గర నాకు 14 ఎకరాలు భూమి ఉందని, అక్కడ వాళ్ళ అక్కనో చెల్లెలో ఉంటారని, సో ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో నేను చాలా స్వీట్గా లీగల్ నోటీస్ కూడా ఆయనకి పంపించడం జరిగింది. ఒకసారి కాదు 2 సార్లు పంపించా, 2 సార్లు ఆయన రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి. అంటే మీరు ఆరోపణలు చేస్తారు, పారిపోతాం, మేము అబ్బురద మేము దుడుచుకోవాలా? మీరేమన్నారు 14 ఎకరాలు ఉందన్నారు, మీ అక్కనో చెల్లినో అక్కడనే ఉంటారు అని చెప్పారు. మళ్ళీ నిరూపించండి. అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లో మీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి, గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసిన వ్యక్తి, సో ఆధారాలు మీకు వస్తాం చాలా తేలిక కదా. ఎందుకు మీరు ఫస్ట్ నోటీస్ రిజెక్ట్ చేశారో ప్రజలు చెప్పాలి. రెండోది, ఆధారాలు ఉంటే ఎందుకు ప్రజలు బయటపెట్టట్లు? ఇట్లా ఏంటంటే వైకాపా వాళ్ళకి ఆరోపణలు చేస్తాం, బురద చల్లుతాం, పారిపోతాం అలవాటు. దానికి చెక్ పెట్టేదానికి ఈరోజు నేను డిఫమేషన్ కేసేసా. నేను దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా, ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని. అదేవిధంగా నన్ను పెట్టిన ఇబ్బందులకి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా నేను నోటీస్లో చెప్పడం జరిగింది. నేను న్యాయ పోరాటం చేస్తాను, కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టను, నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోలేదు.